చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరోగ్య కారణాల మీద ఇంటరిమ్ బెయిల్ తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ముందుకొస్తున్న ప్రశ్న ఏంటంటే ఇతర కేసుల్లో చంద్రబాబు నాయుడును మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉందా? ఎందుకంటే మనందరికీ తెలుసు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ ఇలాంటి కేసులు ఇప్పటికే ఉన్నాయి. సో ఈ కేసుల్లో కానీ లేదా మరి కొత్తగా ఏదైనా కేసుల్లో కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం బెయిల్ పైన ఫలానా కేసులో విడుదలయ్యారు, వెంటనే ఇంకో కేసులో అరెస్ట్ చేశారు అని. సో ఓన్లీ పేపర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఈ కేసులో విడుదలైనట్లు, ఆ కేసులో అరెస్ట్ అయినట్లు ఆ వ్యక్తి మాత్రం జైల్లోనే ఉంటారు. అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఇందులో? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, ఏదో ఒక కేసులో చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచడం సహజంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. మాకేం సంబంధం లేదు అని ఎన్ని చెప్పినా జ్యుడిషియల్ ట్రయల్, పొలిటికల్ ట్రయల్, లీగల్ ట్రయల్, అన్ని ట్రయల్స్ నడుస్తుంటాయి, మీడియా ట్రయల్. అందువల్ల క్లియర్గా చంద్రబాబు నాయుడు వీలైనన్ని ఎక్కువ రోజులు, అవకాశం ఉంటే ఎన్నికల వరకు జైల్లోనే ఉంచాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ తరఫున రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రయత్నం. సో అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఇంటరిమ్ బెయిల్ వచ్చి చంద్రబాబు నాయుడు బయట ఉంటాడా అని. ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ కేసు, ఈ బెయిల్ ఆరోగ్య కారణాలు విధించారు. ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, ఇది ఇంటరిమ్ బెయిల్ మాత్రమే. ఆరోగ్య కారణాలపైన బెయిల్ ఇచ్చినప్పుడు ఒక ఆరోగ్య సమస్యపైన చికిత్స పొందటానికి ఒక పౌరునికి ఉన్న హక్కును అంగీకరిస్తూ ఒక రాష్ట్ర హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇది వేరే కేసు, మెరిట్స్ కేసుకు సంబంధం లేదు, ప్రైమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాధారాలతో సంబంధం లేదు, అసలు రెగ్యులర్ బెయిల్ పిటిషనే కాదు. ఇప్పుడు ఆరోగ్య కారణాల రీతి వెసులుబాటు ఇచ్చినప్పుడు మరో కేసులో అరెస్ట్ చేస్తే, అది ఎంత సీరియస్ కేసు అయినా ఈ ఆరోగ్య కారణాల ఇచ్చిన వెసులుబాటు కీలకమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో కూడా కేసు పూర్వాపరాలు కోర్టు వెళ్ళలేదు, క్లియర్గా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి ఈ కేసులో నేర తీవ్రత రీత్యా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున ఆరోగ్య కారణాల రీత్యా కూడా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వద్దని వాదించింది. దాన్ని కోర్టు అంగీకరించలేదు. ఆరోగ్య కారణాలు అన్నిటికన్నా ముఖ్యమైనది, హెల్త్ అనేది ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ అని చెప్పింది. చెప్పి మేము మెరిట్స్ ఆఫ్ ద కేసు, నేరము, నేరస్తుడు ఈ అంశాలకు వెళ్ళడమే లేదు. ఈవెన్ నేరస్తుడికైనా కూడా జీవించే హక్కు ఉంటుంది కనుక, జీవితాన్ని కాపాడుకునే హక్కు ఉంటుంది కనుక ఈ కేసులో చంద్రబాబు నిందితుడే కనుక బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. అందువల్ల బహుశా ఆరోగ్య కారణాలైత్యా ఇచ్చిన బెయిల్ కనుక మరే ఇతర కేసు, ఆ కేసులో నేర ఆరోపించబడిన నేర తీవ్రత ఎంతున్నా ఈ బెయిల్ అనేది ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉందని అనుకోను. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే ఈ బెయిల్ ఎక్స్టెండ్ అవుతుంది, లేదా మళ్ళీ అక్కడ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తాత్కాలిక బెయిల్ అసలు అరెస్ట్నే కోర్టులో ఆపే అవకాశం కూడా ఉంది. మీరు విచారణ జరిపించండి కానీ అరెస్ట్ చేయకండి అనే అవకాశం కూడా ఉంది. ఇక దీంతోపాటు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ ఉంది. 17A కింద సెక్షన్ 17A వర్తించాలి, గవర్నర్ అనుమతి లేకుండా కేసులు పెట్టరాదు అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కేసులు ఇది. ఒక అంగళ్ళు కేసు మినహా మిగతావన్నీ కూడా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చేశాడని ఆరోపణలు, తీసుకున్న నిర్ణయాలపైన కేసులు. అందువల్ల అది ఆ అన్ని కేసులకు సుప్రీంకోర్టులో ఉన్న ఈ సెక్షన్ 17A సంబంధించిన వ్యవహారం వర్తిస్తుంది. అది బహుశా మరికొద్ది రోజుల్లో ఆ జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్, క్వాష్ పిటిషన్, తనపైన కేసును కొట్టివేయండి అన్న పిటిషన్లో ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి కావాలి అని. ఒక్కసారి సెక్షన్ 17A ప్రకారము కేసును గనక విచారించే సుప్రీంకోర్టు గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టరాదని తీర్పు చెబితే ఇక మిగతా ఏ కేసులు కూడా నిలవవు. ఒక్క క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మాత్రమే మిగులుతుంది, అది ఈ సీరియస్ కేసు కానీ స్కిల్ డెవలప్మెంట్లో ఉన్న కేసు అదొక్కటే మిగులుతుంది. మిగతా అన్నీ కూడా
ఆటోమేటిక్ గా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే కేసులో మరి ఏం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో అయితే సెక్షన్ 17A విషయంలో చంద్రబాబు నాయుడుకు ఉపశమనం దొరకలేదనుకోండి, క్వాష్ పిటిషన్ కొట్టివేసింది అనుకోండి సుప్రీంకోర్టు, అప్పుడు ఈ అన్ని కేసులు ఉంటాయి, అప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ముందుకు వస్తుంది. సో రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో కోర్టులు ఏం చెప్తాయనేది కీలకమవుతుంది. సో ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఈ 4 వారాల వరకు ఉండదు, విచారణ ఉన్న దాని మీద తీర్పు ఉండదు. ఇంకా 4 వారాల వరకు ఇంటరిమ్ బెయిలే ఉంది కనుక బహుశా రేపో మాపో బెయిల్ పిటిషన్ల మీద తీర్పులు ఏం రావు. సో అందువల్ల ఈ 4 వారాల పాటు మాత్రం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జైల్లో ఉండడు అని అర్థమవుతుంది. ఈ 4 వారాల తర్వాత ఏమవుతుంది, మెడికల్ గ్రౌండ్స్ పైన ఆ ఇంటరిమ్ బెయిల్ ఎక్స్టెండ్ అవుతుందా, రెగ్యులర్ బెయిల్ పైన కోర్టులు ఏమి చెప్తాయి, మిగతా కేసులపైన విచారణ ప్రక్రియ ఎలా సాగుతుంది, ఇలాంటి అనేక క్వశ్చన్స్ మిగిలే ఉంటాయి.